నిన్న మధ్యాహ్నం బ్రాహ్మణపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా గురజాల నియోజకవర్గ కన్వీనర్ వెన్న రాజశేఖర రెడ్డి, అలాగే అక్కడ సర్పంచు తనయుడు మాబు ఇద్దరు కూడా సర్పంచ్కి బాలేకపోతే ఏదైతే మాబు వాళ్ళ నాన్న అక్కడ సర్పంచ్ బ్రాహ్మణపల్లి చూడ్డానికి పోయారు. ఈ సోషల్ మీడియా వాళ్ళు వచ్చారని కొంతమంది తెలుగుదేశంలోని అల్లరి మూక వాళ్ళ మీద దాడి చేయబోయారు. అది అందరి వీడియోలు బహిర్గతంగా చూసాం. వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి ఇంట్లో గడేసుకొని తలుపులు వేసుకొని ఇంట్లో లోపలుంటే అప్పుడు వెంటనే నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఎస్పీ గారు తక్షణమే స్పందించి సిఐల్ని అక్కడికి పంపించాడు. గొడవ లేకుండా చూస్తానని హామీ ఇవ్వటం జరిగింది. అక్కడ పిడుగురాళ్ళ సిఐ కూడా నాకు మాట ఇచ్చి వాళ్ళని గొడవ లేకుండా చేస్తాం సార్, వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ పోలీసులు వాళ్ళని వ్యాన్లో ఎక్కించుకొని నిన్న మధ్యాహ్నం 2 గంటలకి, మరి ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయో అందరికీ తెలుసు, తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి గురజాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్రమంగా నిర్బంధించి వాళ్ళని గురజాల సిఐ భాస్కర్ రావు ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టి ఫిజికల్గా అబ్యూస్ చేసి కొట్టి వాళ్ళ కాళ్ళ మీద తొక్కి వాళ్ళని లాఠీలతో కొట్టి చిత్రహింసలు చేశారు. నిన్న సాయంత్రం, నిన్న మధ్యాహ్నం 2:30కి తీసుకెళ్తే నిన్న సాయంత్రం వాళ్ళ మీద మళ్ళీ ఎవరో ఎస్టీ చేత ఒక ఎఫ్ఐఆర్ కట్టించి హైదరాబాద్ అంతా తిప్పి ఈరోజు తెచ్చి మళ్ళీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. పాపం నొప్పితో వాళ్ళు బాధపడుతుంటే ఇప్పుడే ఈ హాస్పిటల్కి తీసుకురావటం జరిగింది. జీబీఆర్కి చికిత్స కొరకు టెస్టులు రాశారు డాక్టర్ గారు, స్కాన్లు తీయమన్నారు. చూద్దాం మరి ఏమొచ్చిద్దో. 1 డే ఇక్కడ అడ్మిట్ కావాలంటున్నారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన బుధవారం వాళ్ళని తీసుకురమ్మన్నాడు, లీగల్ టీమును కూడా అక్కడికి పిలుస్తానన్నాడు. లాయర్స్ అందరినీ, ఏదైతే వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఉందో వాళ్ళతో చర్చించి ఎవరైతే అక్రమంగా ఈ సోషల్ మీడియా వాళ్ళని కొట్టారో, సిఐ భాస్కర్ రావు ఇతర పోలీసు ఎవరైతే దాంట్లో పాలు పంచుకున్నారో, మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లాయర్స్తో డిస్కస్ చేస్తానని చెప్పారు. అంతేకాదు, ఇంకా అన్యాయం ఏంటంటే ఈ సోషల్ మీడియా వాళ్ళని బెదిరించడం. మీరు కనుక మేము కొట్టామని చెప్తే మీ మీద గంజాయి కేసు పెడతాం, రేప్ కేసు పెడతాం, మర్డర్ కేసు పెడతాం. ఒకటే చెప్తున్నా పోలీస్ వారికి, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. మీరేదో అనుకుంటున్నారేమో, ఈ ప్రభుత్వం వచ్చింది ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుందండి, 5 ఏళ్ళే ఏ ప్రభుత్వానికి ఇచ్చినా టైము. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఖచ్చితంగా వస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజున మీరు ఎన్ని కేసులు పెడితే అన్నిటికి 10 రెట్లు కేసులు ఏ ప్రభుత్వం అయినా పెట్టచ్చు. కేసులు పెట్టడం పెద్ద తెలియని విద్యేం కాదు, ఆలోచించుకోండి. మీకు అధికారం ఇచ్చింది, మీరు పదవిలో ఉన్నది, ఈ రోజున మరి హాయిగా ప్రశాంతమైన వాతావరణం సృష్టించడానికి పోలీస్ వారికి, మీరు ఉద్యోగాల్లో ఉంది, చేయండి. ఎస్, నిజంగా ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పు చేశారు, గొడవలు పెట్టుకున్నారు, లేదా ఎక్కడన్నా అఘాయిత్యాలు చేశారు, చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఎవరు కాపాడం. కానీ అమాయకుల్ని, అన్యాయంగా యువకుల్ని తీసుకెళ్ళి బెదిరిస్తామంటే బెదిరిపోయే పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఎక్కువే చూసిన నాయకుడు, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నాం అందరం. ఖచ్చితంగా అందరం ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అవసరమైతే రోడ్డు మీదకి వస్తాం, కోర్టులకు పోయి కేసులు వేస్తాం. ఏదైనా సరే అన్యాయం జరిగితే ఉపేక్షించేదే లేదని మరొకసారి తెలియజేస్తున్నాం. రేపు బుధవారం తప్పకుండా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళటం జరుగుతుంది. తదుపరి చర్యలు ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఇలా అక్రమంగా కొట్టిన సిఐ భాస్కర్రావుని, లేదు ఇంకెవరెవరు పోలీసులు దాంట్లో పాలు పంచుకున్నారు, అవన్నీ కూడా డీటెయిల్స్ మరి లీగల్ టీమ్కి ఇవ్వటం జరుగుతుంది. తదుపరి చర్యలు ఎలా ఉంటాయో మా అధ్యక్షుడు ఆయన నిర్ణయం ప్రకారం అందరం కూడా చేసుకుంటూ పోతాం. మరోసారి చెప్తున్నాం, అక్రమంగా కేసులు పెట్టినా కొట్టినా తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మాకున్న హక్కుల్ని హైకోర్టు ద్వారా కావచ్చు, ఇతర కోర్టుల ద్వారా కావచ్చు, తేల్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రతి నాయకుడు గల్లీ వరకు ప్రతి నాయకుడు సమాయత్తంగా ఉన్నామని తెలియచేస్తున్నాం. త్వరలోనే డీజీపీ గారిని, అవసరమైతే ఐజీల్ని ఎస్పీని కలిసి కూడా వాళ్ళ దృష్టికి గురజాల పోలీస్ స్టేషన్లో జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా పూనుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.